మ్యూజిక్ శ్రీకృష్ణుడు కరెక్ట్గా ఉంటాయి. రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్, ఒకే అమ్మాయితో తిరుగుతాడు, గట్టిగా మాట్లాడు, ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ హీరో. బట్ భారతదేశంలో తీసుకుంటే ఒక్క కృష్ణుడి గుడికి 50 రాముడి గుళ్ళు ఉంటాయి. భారతీయులందరికీ కొన్ని వేల సంవత్సరాలుగా కృష్ణుడు ఏమన్నా అంటే తట్టుకుంటారేమో కానీ రాముడిని ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు, ఆవేశం పొంగుకొచ్చేస్తుంది, అంత వీరారాధన రాముడు అంటే. సో ఐ వాజ్ థింకింగ్ వై ఈజ్ దాట్, మన కమర్షియల్ స్పేస్లో ఎందుకు అలా అవుతుందని ఆలోచిస్తే, దెన్ ఐ థాట్, అంటే అది అవును కాదు నాకు తెలియదు కానీ నేను అనుకున్నది ఏంటంటే, వాల్మీకి ఆ క్యారెక్టర్స్ రాసినప్పుడు ఒక వీర మాస్ క్యారెక్టర్ లైక్ హనుమంతుడు, ఇంకో మాస్ క్యారెక్టర్ లైక్ లక్ష్మణుడు, అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఈ రాముడి కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. రాముడు అంటే చచ్చిపోతారు, రాముడిని ఏమన్నా అంటే తట్టుకోలేరు. సో డైరెక్ట్ హీరోయిజం కాకుండా అప్లైడ్ హీరోయిజం, చాలా సింపుల్ క్యారెక్టర్, అంటే సింపుల్ కాదు, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్, బట్ సాఫ్ట్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి వాళ్ళ కింద ఒక మాస్ క్యారెక్టర్ని వాళ్ళు దేవుడు అంటే మూలంగా మనకి అంత ఆవేశం వచ్చిందని చెప్పి నేను ఒక థీరీ ఫార్ములేట్ చేసుకున్నాను. సో ఐ థాట్ దెన్ దట్ అమరేంద్ర బాహుబలి ఈజ్ గోయింగ్ టు బి లార్డ్ రామ, రాముడి మీద నా క్యారెక్టర్ ఉండాలి, కట్టప్ప, దేవసేన, శివగామి లాంటి హార్డ్ కోర్ మాస్ క్యారెక్టర్స్, ఈ సాఫ్ట్ క్యారెక్టర్ అమరేంద్ర బాహుబలిని దేవుడు అంటాయి, అతని కోసం ప్రాణాలు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటాయి. సో ఆ అప్లైడ్ హీరోయిజం క్రియేట్ చేయాలనుకున్నాను. ఐ థింక్ దట్ ఈస్ దట్ వర్క్డ్ ఇన్ ఫేవర్. మీరు అమరేంద్ర బాహుబలి చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటాడు, ఎప్పుడో ఒకసారిగా ఆవేశంగా మాట్లాడు, శ్రీకృష్ణుడు కరెక్ట్గా ఉంటాయి. రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్, ఒకే అమ్మాయితో తిరుగుతాడు, గట్టిగా మాట్లాడు, ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ హీరో. బట్ భారతదేశంలో తీసుకుంటే ఒక్క కృష్ణుడి గుడికి 50 రాముడి గుళ్ళు ఉంటాయి. భారతీయులందరికీ కొన్ని వేల సంవత్సరాలుగా కృష్ణుడు ఏమన్నా అంటే తట్టుకుంటారేమో కానీ రాముడిని ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు, ఆవేశం పొంగుకొచ్చేస్తుంది, అంత వీరారాధన రాముడు అంటే. సో ఐ వాజ్ థింకింగ్ వై ఈజ్ దాట్, మన కమర్షియల్ స్పేస్లో ఎందుకు అలా అవుతుందని ఆలోచిస్తే, దెన్ ఐ థాట్, అంటే అది అవును కాదు నాకు తెలియదు కానీ నేను అనుకున్నది ఏంటంటే, వాల్మీకి ఆ క్యారెక్టర్స్ రాసినప్పుడు ఒక వీర మాస్ క్యారెక్టర్ లైక్ హనుమంతుడు, ఇంకో మాస్ క్యారెక్టర్ లైక్ లక్ష్మణుడు, అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఈ రాముడి కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. రాముడు అంటే చచ్చిపోతారు, రాముడిని ఏమన్నా అంటే తట్టుకోలేరు. సో డైరెక్ట్ హీరోయిజం కాకుండా అప్లైడ్ హీరోయిజం, చాలా సింపుల్ క్యారెక్టర్, అంటే సింపుల్ కాదు, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్, బట్ సాఫ్ట్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి వాళ్ళ కింద ఒక మాస్ క్యారెక్టర్ని వాళ్ళు దేవుడు అంటే మూలంగా మనకి అంత ఆవేశం వచ్చిందని చెప్పి నేను ఒక థీరీ ఫార్ములేట్ చేసుకున్నాను. సో ఐ థాట్ దెన్ దట్ అమరేంద్ర బాహుబలి ఈజ్ గోయింగ్ టు బి లార్డ్ రామ, రాముడి మీద నా క్యారెక్టర్ ఉండాలి, కట్టప్ప, దేవసేన, శివగామి లాంటి హార్డ్ కోర్ మాస్ క్యారెక్టర్స్, ఈ సాఫ్ట్ క్యారెక్టర్ అమరేంద్ర బాహుబలిని దేవుడు అంటాయి, అతని కోసం ప్రాణాలు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటాయి. సో ఆ అప్లైడ్ హీరోయిజం క్రియేట్ చేయాలనుకున్నాను. ఐ థింక్ దట్ ఈస్ దట్ వర్క్డ్ ఇన్ ఫేవర్. మీరు అమరేంద్ర బాహుబలి చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటాడు, ఎప్పుడో ఒకసారిగా ఆవేశంగా మాట్లాడు,